కామారెడ్డి లో రామాధవ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మందులు ఇచ్చి మంచి వైద్య సదుపాయాలు కల్పించి కడుపు నొప్పి తలనొప్పి దూరం చేసి బయటకు వచ్చేటప్పుడు 1 లక్ష రూపాయలు బిల్ ఇస్తాడు ఈయనకి. అటువంటి వ్యవస్థలు, వైద్యకీయ వ్యవస్థలు నగరాల్లో, పెద్ద పెద్ద పట్టణాల్లో ఈ రోజున ఉన్నాయి. మంచి వైద్య సదుపాయాన్ని వారు అందిస్తూ ఉన్నారు, కానీ చాలా కాస్ట్లీ. మోడీ గారు చెప్పారు హైదరాబాద్లో, వరంగల్లో, విశాఖపట్నంలో, ఢిల్లీలో, ముంబైలో ధనవంతులు ఎటువంటి వైద్య సదుపాయాలు పొందుతూ ఉంటారో అనారోగ్యం వస్తే, అటువంటి వైద్య సదుపాయాలు ఆర్మూర్లో, బాల్కొండలో, లేదు ఇంకా చిన్న చిన్న నగరంలో ఉండేటటువంటి పేదవారికి కూడా వాటిని అందుబాటులోకి తేవాలి. దానికోసమని కొత్త పథకాన్ని ఈ సంవత్సరం భారత ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వము ఈ సంవత్సరం అనౌన్స్ చేయడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అనౌన్స్ చేయడం జరిగింది మిత్రులారా. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఈ దేశంలో ఆర్మూర్ కంటే కూడా దూరంగా ఉండే గ్రామంలో, అతి పేద కుటుంబంలో ఉండే వ్యక్తికి కనుక అనారోగ్యం చేస్తే ఆ వ్యక్తి కూడా హాస్పిటల్కి వెళ్ళి 5 లక్షల రూపాయల వరకు అయ్యే ఖర్చుని మంచి వైద్యాన్ని అతను పొందగలుగుతాడు. 5 లక్షల రూపాయల ఖర్చు మోడీ గారి ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉన్నది వాళ్ళ మిత్రులారా. రేపొద్దున్న మ్యాక్స్ హాస్పిటల్కో, అపోలో హాస్పిటల్కో డబ్బులున్న వాళ్లే వెళ్ళక్కల. మ్యాక్స్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్, అటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్ని కూడా ఆర్మూరికి రాబోతూ ఉన్నాయి, బాల్కొండకి రాబోతున్నాయి, నిజామాబాద్కి రాబోతున్నాయి, బోధనకి రాబోతున్నాయి. ఇక్కడ ఉండే ప్రజలు కూడా మంచి వైద్య సదుపాయాన్ని పొందేందుకు సామర్థ్యాన్ని సమకూర్చుకోబోతున్నారు మోడీ గారి యొక్క ప్రయత్నం కారణంగా. మిత్రులారా, దేశాన్ని ఈ విధంగా అన్ని రంగాల్లోనూ మోడీజీ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతూ ఉన్నది. మోడీ గారితో పాటుగానే తెలంగాణలో చంద్రశేఖరరావు గారు కూడా ప్రభుత్వంలోకి వచ్చారు. మోడీ గారు ధైర్యంగా దేశాన్ని ముందుకు తీసుకుపోతూ ఉంటే చంద్రశేఖరరావు గారు ధైర్యంగా తెలంగాణను వెనక్కి తీసుకుపోతూ ఉన్నారు. మిత్రులారా, ఏ కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్గుణాలు ఉన్నాయో వాటన్నిటి దూరం చేసుకోవడం కోసం అని చెప్పి మోడీజీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే, కాంగ్రెస్ ట్రేడ్ మార్క్ అవినీతి, కాంగ్రెస్ ట్రేడ్ మార్క్ కుటుంబ పాలన తీసుకొచ్చినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీది తెలంగాణలో. మిత్రులారా, ఇవాళ అవినీతిలో తెలంగాణ 4 ఏళ్లలో రికార్డ్ నెంబర్కి చేరిపోయినది. దేశంలో 2వ స్థానంలో మోస్ట్ కరప్ట్ స్టేట్ గా తెలంగాణ ఇవాళ ఉన్నది మిత్రులారా, అవినీతిమయమైన రాజ్యంగా. ఒక పక్క మోడీ గారి ప్రభుత్వము అవినీతి ఆరోపణలకి ఆస్కారం లేకుండా స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం మోడీ గారిదైతే, అవినీతికి మారుపేరుగా మారినటువంటి ప్రభుత్వము టీఆర్ఎస్ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఇవాళ. మోడీ గారికి కుటుంబమే లేదు కాబట్టి కుటుంబ పాలననే సమస్య లేదు ఆయనకి. కానీ తెలంగాణలో ఇవాళ మళ్ళీ కుటుంబ పాలన అంటే చాలా పెద్ద విషయం. కుటుంబ పాలన కాదు, మై మేరా బేటా ఆర్ మేరా బేటీ, బేటా బేటీ మై, ఇదే ఇక్కడ పాలన నడుస్తున్నది ఈ రాష్ట్రం లోపల. మిగతా కుటుంబంలో వాళ్ళు కాస్త బాధపడుతున్నారు పాపం, వాళ్ళు మింగలేక కక్కలేక అయ్యా మనము కుటుంబమే కానీ మనకేం లేదు ఇక్కడ. అటువంటి పరిస్థితి వాళ్ళ తెలంగాణలో నిర్మాణమైనది మిత్రులారా. ఒక్కసారి గుర్తు చేసుకోండి, 4-4.5 సంవత్సరాల క్రితము మనము కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎటువంటి ఆకాంక్షలతో, ఎటువంటి ఆశలతో తెలంగాణలో నిర్మాణం చేసుకున్నాం, ఎటువంటి పోరాటాలను మనం చేశాము. నా ముందు మాట్లాడిన వక్తలు వాటి గురించి ప్రస్తావించారు. టీఆర్ఎస్ వారు తెలంగాణని మేమే తీసుకొచ్చినాము అని ఒక భ్రమని కల్పించే ప్రయత్నం చేశారు లాస్ట్ ఎలక్షన్స్ లో. అయినా కూడా చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా 62-63 సీట్లు మాత్రమే లభించి ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్నారు. కానీ నిజానికి తెలంగాణ కోసము
అందరికంటే ముందు గళమెత్తినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మిత్రులారా. 1997-98లోనే తెలంగాణ రాష్ట్రం కావాలి అని ఆల్ ఇండియా లెవెల్లో తీర్మానం చేసి తెలంగాణ కోసం పోరాటం చేసిన పార్టీ బీజేపీ. 4 ఏళ్ల క్రితం తెలంగాణ ఏర్పడినప్పుడు మేమే తెలంగాణను తీసుకొచ్చాము అని బూటకపు మభ్యపెట్టే మాటలు చెప్పి రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నాన్ని టీఆర్ఎస్ చేసింది. కొద్దిపాటి మెజారిటీతో అధికారం వారి చేతికి చిక్కిన తర్వాత ఇతర పార్టీల్ని చీల్చి అప్రజాస్వామికమైన పద్ధతిలో తమ సంఖ్యని పెంచుకునే ప్రయత్నాన్ని టీఆర్ఎస్ చేసింది. గత 4.5 ఏళ్లలో ఒక అసమర్థమైన పాలన, అవినీతిమయమైన పాలన, కుటుంబ పాలనని మాత్రమే టీఆర్ఎస్ ఈ రాష్ట్రానికి ఇచ్చింది. మిషన్ భగీరథలో అవినీతి, ఏ పథకం తీసుకుంటే ఆ పథకంలో అవినీతి మాత్రమే ఈ రాష్ట్రంలో జరుగుతూ వచ్చింది. ఫలితంగా దేశంలోనే 2వ స్థానంలో ఈ రాష్ట్రం అన్నది. మీరు ఎక్కువ బాధపడక్కర్లే, మన పొరుగునున్నటువంటి ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అవినీతిలో 4వ స్థానంలో ఉన్నది. దొందే ఇద్దరికిద్దరు కొత్త రాష్ట్రాలు ఏర్పడి ప్రజలు ఎన్నో ఆశలు ఆశయాలు పెట్టుకుంటే మోస్ట్ కరప్ట్ గవర్నెన్స్ మాత్రమే ఈ 2 రాష్ట్రాలు పొందడము అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం మిత్రులారా. ఈ రోజున ఎన్నికల్లో ప్రజలు ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలా. 5 ఏళ్లు పరిపాలించబయ్యా అని పంపిస్తే 4 గేళ్ల 2 నెలలకే జెండా ఎత్తేసిన పార్టీ టీఆర్ఎస్. నువ్వు 5 ఏళ్లు కూడా పరిపాలించేటటువంటి దమ్ము లేని వాడు మళ్ళీ ఎలా వచ్చి అడుగుతావే 5 ఏళ్లు మాకు అధికారం ఇవ్వమని? నీకు పవర్ ఇస్తే మళ్ళా 4 ఏళ్లకి పారిపోవ నమ్మకం ఏంటి? 5 ఏళ్లు పరిపాలించబోయా అంటే 4 ఏళ్లలో దోపిడీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మళ్లీ ప్రజలకు ఎలక్షన్లు అంటూ రావని నమ్మకం ఏమిటి? ఎందుకు పారిపోయిందంటే టీఆర్ఎస్ మోడీ గారి హవా, మోడీ గారి ప్రభంజనం, బీజేపీ ప్రభంజనం. పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగినట్లయితే మోడీ గారి ప్రభంజనంలో టీఆర్ఎస్ కొట్టుకుపోతుంది అనే భయంతో భయపడి ముందే ఎన్నికలు అడ్వాన్స్ చేసుకున్నటువంటి గవర్నమెంట్ ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ మిత్రులారా. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి గుణపాఠం చెప్పాల్సిన అవసరం పడింది మిత్రులారా. ఇది కాంగ్రెస్ టీఆర్ఎస్ ఓకే నాణానికి 2 వేపులు ఉండేటటువంటి విధమైనటువంటి పార్టీలు ఇవి. 2 సైడ్స్ ఆఫ్ ది సేమ్ కాయిన్. అదే అవినీతి, అదే వంశ పరంపర పాలన, అదే అసమర్థత, అదే కాంట్రాక్టర్ల రాజ్యము. ఈ 2 పార్టీలు వాస్తవానికి టీఆర్ఎస్ లో ఉన్నటువంటి సగం మందికి పైగా నాయకులు ఒకప్పుడు కాంగ్రెస్ వారే. ఇప్పుడు విరామం.